Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన. ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారంపై ఇవాళ పార్లమెంటులో కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా అంటూ రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పందించింది. హైకోర్టు తరలింపు ఎలా జరుగుతుందో పూర్తిగా స్పష్టత ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్రం ఇవాళ పార్లమెంటులో వెల్లడించింది. దీన్ని కర్నూలుకు తరలించేందుకు సీఎం జగన్ ప్రతిపాదించారని కేంద్రం తెలిపింది. అయితే హైకోర్టు తరలించాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా కలిపి ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిసి చెప్పింది. గతంలోనూ కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టు కర్నూలుకు తరలించేందుకు జగన్ చేసిన ప్రతిపాదనలపై ముందుకు వెళ్లేందుకు సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు అడ్డంకిగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని, అమరావతి పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని కేంద్రం తాజాగా గుర్తు చేసింది. మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు ఉన్నాయని, విభజన చట్టంపై హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని కేంద్రం పేర్కొంది. ఇలాంటి తరుణంలో కేంద్రం చేయాల్సిందేమీ లేదని చెప్పకనే చెప్పినట్లయింది.